జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేయడానికి కాంగ్రెస్ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కుకునూరు గ్రామంలోని 580 సర్వే నంబర్లో గల దేవుని బండపై కంకర్ మిషన్ ఏర్పాటు చేయవద్దని, గతంలో ఉన్న దేవాలయాన్ని కూల్చి నిర్మాణం చేస్తే అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న కంకర మిషన్ ఏర్పాటు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కాంగ్రెస్ బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఇప్పటికైనా కంకర మిషన్ అనుమతులు ఇవ్వవద్దని హెచ్చరించారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ టీపీసీసీ రాష్ట్ర సెక్రటరీ రాజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు సింగాయపల్లి గోపి, వెల్దుర్తి మండల పార్టీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి వెంకటరెడ్డి, మండల సేవల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, ఇతర కుకునూరు గ్రామస్తులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి విషయం మండలంలో ఉన్న అందరు అధికారుల నోటీస్లో ఉంది. ఈ గ్రామస్తులు ఎస్పీ గారిని కలిసి మా గ్రామంలో కొంతమంది వ్యాపారులు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారని ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేయమని ఎస్పీ గారు సంబంధిత ఎస్హెచ్ఓ ఎస్ఐ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఎస్ఐ గారు దానిపైన ఎంక్వైరీ చేయకుండా ఆ బండ పైన క్రెషర్ నెలకొల్పాలని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ తీసుకొని అందులో ఈ గ్రామంలో ముందు ఉండి నడుస్తున్నటువంటి 6 మంది పేర్లు పెట్టి కావాలని వాళ్ళపైన మీ మీద ఫిర్యాదు వచ్చింది, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చెప్పినాం, ఇది దేవుని బండ, ఈ బండ పేరే దేవుని బండ, ఇది ఈరోజో నిన్ననో మొన్ననో పెట్టిన పేరు కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా ఆ బండ పేరు దేవుని బండ అనే పేరుంది. ఆ బండ పైన ఒక దేవాలయం ఉండేది. 2009లో ఎప్పుడైతే ఈ క్రషర్ యజమానులు ముస్లిమ్స్ అయినటువంటి అన్సారీ అనే కంపెనీకి ఇచ్చిన తర్వాత ఆ బండ పైన ఉన్నటువంటి దేవాలయాన్ని రాత్రి వేళలో ధ్వంసం చేయడం జరిగింది. దాని గ్రామస్తులందరం కలిసి వెతికి అమ్మవారి విగ్రహం దొరికిన చోటనే మళ్ళా ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీన్ని అడ్డు పెట్టుకొని ఎవరైనా అధికారులు ఏదో రకమైన కేసులు పెట్టాలనో ఏదో రకమైన రాజకీయం చేయాలనుకుంటే మాత్రం దీన్ని ఊరుకునే ప్రసక్తే లేదు. నిజంగా నిజాయితీ పరులైన అధికారులు ఉంటే గ్రామంలోకి వెళ్ళి అక్కడున్న ఊరు పెద్ద మనుషులను అడిగితే ఆ బండ పైన దేవాలయం ఉండేదా లేదా అనే విషయం వాళ్ళు చెప్తారు. ఒకవేళ ఉండేదని తేలింది అనుకోండి, దాన్ని ఎవరు ధ్వంసం చేసినో ఆ బాధితులను దొంగలను పట్టుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీగా గ్రామస్తులుగా మిగతా వాళ్ళతో పాటు మేము కూడా పెడుతున్నటువంటి డిమాండ్. ఆ బండ పైన గతంలో దేవాలయం ఉంటే ఈరోజు ఆ దేవాలయం లేకపోవడానికి గల కారణాలేంది, దాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులు ఎవరు, చేపించినటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళపైన చట్టపరమైన ఏ సెక్షన్ల ద్వారా కేసులు పెట్టాలో ఆ సెక్షన్ల ద్వారా వెంటనే కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా క్రషర్ విషయంలో గతంలో చెప్పాం, ఈ క్రషర్ నెలకొల్పాలంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల ద్వారా నో అబ్జెక్షన్స్ తీసుకొని గ్రామ సభలు నిర్వహించి దాని ద్వారానే ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంటు ఎవరైనా కాంట్రాక్టర్కి అలాట్ చేయాలి. 2009లో తెలంగాణ లేదు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అవినీతి పరులైన అధికారులు క్రషర్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రామస్తులందరూ ఏకతాటిగా ఆ క్రషర్ని అడ్డుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు జెడ్పీటీసీకి 80 లక్షల రూపాయలు ఈ క్రషర్ ద్వారా అందియడం జరిగింది. ఎందుకంటే ఇది మేము మాట్లాడుతుంది కాదు, స్వయానా మున్సిపల్ చైర్మన్ చెప్పిన మీ ప్రాంతంలో ఉన్న నాయకులందరికీ ఎన్ని డబ్బులు ముట్టాలో అన్ని డబ్బులు ముట్టినాయని చెప్తా ఉన్నాడు. పోలీస్ అధికారులను మేము చెప్తున్నాం, ఇది మీరు సొమోటోగా కేసు తీసుకొని ఎవరైతే ఈ క్రషర్ పేరు మీద డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పరిధిలోని సర్వే నంబర్ 580లో ఉన్నటువంటి బండ ఏదైతే ఉండదో, దాదాపు నేను చూస్తున్న 3-4 సంవత్సరాల నుంచి ఆ బండ మీద క్రషర్లు పెట్టాలని, ఆ బండను పగలగొట్టి ఇట్లా వెనుక వ్యాపార లావాదేవీలు చేయాలని అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరియు వ్యాపారస్తులు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని 3 సంవత్సరాల క్రితమే గ్రామస్తుల సహకారంతో, గ్రామస్తుల అభిప్రాయంతో అడ్డుకోవడం జరిగింది. మైనింగ్ డిపార్ట్మెంట్కి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మరి గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు కలెక్టర్తో సహా రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇది చేయకూడదు, అంతకుముందు దొడ్డిదారిన గ్రామంలో ఉన్నటువంటి తీర్మానం చేసిరు, ఆ గ్రామ తీర్మానాలు కూడా చెల్లయ్యని చెప్పేసి ఆ రోజు అడ్డుకోవడం జరిగింది.
గ్రామస్తుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ పనులన్నీ నిలిపివేసినారు. మళ్ళీ ఈ రోజు 2009 లో ఇచ్చినటువంటి పర్మిషన్ను మళ్ళీ సాగ్గా చూపి మళ్ళీ తిరిగి ఆ బండ మీదకి వచ్చి ఈ వ్యాపార లావాదేవీలు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రోజు కూడా గ్రామస్తులు చెప్పింది ఒకటే, ఇది గ్రామానికి దగ్గరగా ఉంది మరియు ఈ గ్రామానికి ఈ బండ కిందనే చెరు ఉండడము, దానికి పడవాడు కూడా ఆ బండ మీదకి వెళ్ళి రావడము మరియు పైన హైటెన్షన్ వైర్లు ఉండడము, కింద బోరుబావిలో ఉండడము, అన్ని దగ్గరనే ఒక రహదారి ఉండడము, రాకపోకలు జరగడము, స్కూల్ దగ్గర ఉండడము, గ్రామం దగ్గర ఉండడము, మరి దీని ప్రభావం తీవ్రంగా ప్రజల మీద పడుతుందనే అభిప్రాయంతోనే గ్రామస్తులందరూ కూడా ఏకదాటిగా వచ్చిర్రు. ఈరోజు చాలా వాళ్ళందరూ కూడా 3-4 దినాల నుంచి వాళ్ళు దీన్ని ప్రతిఘటిస్తున్నారు, మరి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, వాళ్ళు కాళ్ళ వేళ పట్టుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది జరిగితే మా గ్రామానికి నష్టం అని చెప్పేసి మరి ఇట్టి పరిస్థితులలో మేమందరం కూడా ఈరోజు అందరం రాజకీయ నాయకులం అందరం కూడా మా బాధ్యతగా ఈ దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం జరుగుతున్నది. మరి ఇట్లాంటి వాటిని అడ్డుకోవడానికి అందరం కూడా కంకణబద్ధులు మేము వస్తున్నాం. మరియు గ్రామస్తులంతా ఒకటే చెప్తున్నారు, దీనివల్ల గ్రామానికి చాలా నష్టం ఉన్నది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ముందు కొనసాగియొద్దనేది ఉన్నది. దీనికి అందరూ కూడా అధికారులు సహకరించాలని ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ నుంచి సిఐ దగ్గరికి వెళ్తున్నాము. మరి మీద కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఎలాంటి అక్రమ కేసులు పెట్టినా మేమందరం సహించలేదు, దాన్ని అడ్డుకుంటాం. అందుకే అధికారులు కూడా జాగ్రత్త వహించాలని ఇందు ముందు చెప్తున్నాను.